నాకు తెలిసిన ఒకే ఒక పద్యం మహాభారతాన్ని గురించి నేను చెప్పలేను. మహాభారతంలో లేనిది ఎక్కడా లేదు, మహాభారతంలో ఉన్నది అంతటా ఉన్నది అన్నాడు వ్యాసుడు. కాబట్టి అంతటా అనే పదానికే ఒక విశ్వజనీనమైనటువంటి విశ్వవ్యాప్తమైనటువంటి అర్థం ఉంటుంది. అదేంటంటే అంతటా. కాబట్టి ఎక్కడ ఏ మానవుడు ఏ జీవి ఏ ఆత్మ నివసిస్తుందో అక్కడ మహాభారతం దానికి వర్తిస్తుంది. అటువంటి అత్యద్భుతమైనటువంటి ధర్మాన్ని నిబిడీకృతం చేసి రచింపబడినటువంటి గ్రంథం, తెలిగింపబడినటువంటి గ్రంథం మహాభారతం. ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడను. ఎందుకు మాట్లాడినంటే భర్తృహరి అని ఒక ఆయన ఉన్నట్టున్నాడు. ఆయన ఓ సుభాషితాల్లో పద్యం రాశాడు, తెలివి ఒకింత లేనిడ తృప్తుడనై కరిభంగి సర్వమును తెలిసి తినచ్చు విహరించి తొల్లి ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల కడ ఇంచుక బోధశారినై తెలియని వాడనై మెలగి తిన్ గతమయ్య నితాంత గర్వమున్నని. కాబట్టి చాలా గమ్మత్తైన పదం వాడాడు అక్కడ. తెలివి ఒకింత లేనిడ తృప్తుడనై కరిభంగి సర్వమున్ అన్నాడు. ఏనుగులాగా విహరించేటప్పుడు అంత అసలు ఏమి లేనప్పుడు మనకంతా తెలుసు, దానికి పెద్ద మాట్లాడదాం. ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఏమిటో కూడా తెలియదు. ఆ మహాభారతం ఎవరంటే అది రాసింది ఎవరు అని అడుగుతాడు. వీడేదో ప్రాంప్టింగ్ ఇస్తాడు. ఆ మహాభారతం ఆ నన్నయ్య తెక్కన ఎర్రబెల్లడు వాళ్ళు రచించారు. ఇది ఆ రోజుల్లో ఆ రాజుగారి పేరేంటది, రాజరాజ నరేంద్రుడు. ఇది దీన్ని ఆయన చెప్పినటువంటి రాజరాజ నరేంద్రుడు కానివ్వండి. తర్వాత ఇప్పుడు ఈ సభ నిర్వహించిన వాళ్ళు ఎవరు, సుహాసిని ఆనంద్ గారు. ఏమీ రాకుండా కూడా మాట్లాడగలిగిన వాళ్ళు ఉంటారు. విహరించి తొల్లి ఏనుగులాగా నా అంతటి గొప్పవాళ్ళు లేడని విహరించి తొల్లి ఇప్పుడు ఉజ్వలమతులైన పండితులు అక్కడ పాండిత్యం తెలిసిన ఉజ్వలమతులైన వాళ్ళ దగ్గర పెద్ద తెలుసుకోలా ఇంచుక బోధశాలినై తెలియని వాడనై మెలిగితేన్ గతమయ్య నితాంత గర్వమున్. గతించిపోయింది అంతం లేనటువంటి గర్వం. అటువంటి స్థితిలో ఉన్న నేను ఇవాళ మహాభారతం గురించి చాలా గొప్ప కావ్యం అమ్మతో నా మాట నమ్మండి అని ఎన్నిసార్లు అని చెప్తాను నేను, అక్కర్లేదు. కాబట్టి గరికపాటి వారు మాట్లాడితే విని వెళదామని వచ్చాను. ఈలోపు ఇంకేమన్నా నిరికిస్తున్నారా? లేదు కదా, వారే. చాలా సంతోషం అండి, నమస్కారం నాకు ఈ అవకాశం కల్పించినందుకు.